त्यागानिकी प्रतीक కరుణ కటాక్షం మానవాళి మనుగడ కోసం లోక కళ్యాణార్థం శనివారం రోజున ముస్లిం సోదరులు వేములవాడ పట్టణంలో బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. హజరత్ ఇబ్రహీం అలై అస్సలాం స్ఫూర్తితో ఆయన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ త్యాగ ప్రతీకను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. कोविड-19 नियम निबंधनल प्रकारं केंद्र राष्ट्र प्रभुत्वाल आदेशाल मेరకు మసీదుల్లో కొంతమంది తమ తమ ఇళ్లలోనే మరికొంతమంది ఈద్ నమాజును చేసుకొని పండుగను సంపూర్ణం చేసుకున్నారు. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ ఒకరినొకరు ఆలింగనం చేసుకోకుండా భౌతిక దూరం పాటిస్తూనే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరికొంతమంది ముస్లింలు సోదరులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా తన నివాసంలోనే బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తుందని ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తగు జాగృతలు తీసుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా వేములవాడ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. सब भाइयों को सलाम वालेकुम और ईद मुबारक। ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈరోజు త్యాగాలకు ప్రతీక కరుణ కటాక్షాలకు నిలయం మానవత్వానికి నిలువుటెత్తు అద్దం కన్నతండ్రి ఆదేశాల మేరకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఇస్మాయిల్ అలైహిస్సలాం గొప్ప చరిత్ర త్యాగం విరసి ఈరోజు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నాం. కోవిడ్-19 నిబంధనల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన నిబంధనల ప్రకారం కొంతమంది మసీదులలో మరికొంతమంది తమ ఇళ్లలోనే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకలను జరుపుకున్నారు. చాలా దురదృష్టకరం. కరోనా మహమ్మారి భయానకంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇలాంటి రోజులు గడపడం నిజంగా చీకటి రోజులని భావించవచ్చు. ప్రజలు కూడా దయచేసి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరించాలని తమకు తామే రక్షించుకోవాలని కోరుకుంటూ ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా మరోసారి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.